హాయ్ ఫ్రెండ్స్ నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ మోటివేషనల్ కోచ్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ ఈరోజు ఒక అద్భుతమైన కథ ఒక వ్యక్తి యొక్క వైఖరి ఎలా మారుతుంది సిచ్యువేషన్స్ని బట్టి ఎలా మారుతుంది అనే ఒక అర్థవంతమైన కథ ఈ శతాబ్దపు ఒక బెస్ట్ స్టోరీని మీకు తెలియజేయడానికి సిద్ధపడుతున్నాను ఇటలీ దేశంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు ఎంత అద్భుతంగా చిత్రాలు గీస్తాడంటే ఒక మనిషిని చూడంగానే అలా గీసేస్తాడు ఆయన తన ప్రొఫెషనల్ పరంగా వృత్తిపరంగా చాలా బిజీగా ఉండేవాడు అనేక బొమ్మలు గీస్తుండేవాడు అంత బిజీగా ఉంటున్న సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది చిన్నప్పుడు జీసస్ క్రైస్ట్ ఎలా ఉండేవాడు అంటే బాల యేసు క్రీస్తు తను పుట్టినప్పుడు యేసుక్రీస్తు అనే వ్యక్తి ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి ఆయన యొక్క చిన్నప్పుడు బొమ్మ గీయాలనే ఉద్దేశంతో అతనికి ఆలోచన ఆ చిత్రకారునికి వచ్చింది ఆ చిత్రకారుడు రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళాడు అనేక హాస్పిటల్స్లో ఎక్కడైతే ప్రసవాలు జరిగింటాయో డెలివరీస్ జరిగింటాయో అందంగా ఉంటున్న బేబీ ఎక్కడైతే ఉంటుందో అటువంటి ఒక హాస్పిటల్లో ఒక తల్లి దగ్గర ఒక బాబు పడుకున్నాడు అందంగా ఉన్నాడు ఆ బాబు యొక్క ఆ బాలుని యొక్క బొమ్మను గీయడానికి తను సిద్ధపడ్డాడు నిమిషాల్లో ఆ బొమ్మను అద్భుతంగా గీశాడు అనేక మంది ఆయన అభినందించారు చాలా చక్కగా గీసావు జీసస్ క్రైస్ట్ని అలాగే చిన్నతనంలో ఉట్టి పడుతున్నట్టుంది అద్భుతంగా ఉందని ఆయన అభినందించారు ఆయనకు అనేక మంది ప్రశంసలు అందించారు ఆఖరికి ఆ దేశపు రాణి కూడా ఆయన యొక్క కళను మెచ్చుకొని ముత్యాల హారాన్ని ఆ చిత్రకారునికి ప్రజెంట్ చేస్తుంది ఆ చిత్రకారుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు తను ఫీల్ అవడమే కాకుండా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తను ఆ ఫోటోని తీసుకెళ్తుంటాడు గొప్పగా చెప్తాడు పలానే మా దేశపు రాణి నాకు ఈ విధంగా ముత్యాల హారాన్ని ఇచ్చిన ఫోటో ఇది ఇటువంటి చిత్రాన్ని నేను గీశాను అని గర్వంగా చెప్పుకున్నాడు ఇలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు గడిచిన తర్వాత అతనికి మరొక ఆలోచన కలుగుద్ది జీసస్ క్రైస్ట్ని ద్రోహం చేసి మోసం చేసి అప్పగించిన ఒక శిష్యుడు ఉంటాడు అతను భయంకరమైన క్రూరమైన వ్యక్తి భయంకరమైన కుట్రదారుడు అతని పేరు జూడస్ అంటాం యూదా అంటాం యూదా ఎస్కెరేత్ ఆ జూడస్ అనేవాడి బొమ్మను గీయాలనే ఉద్దేశంతో ఈ చిత్రకారునికి రకరకాల చెరసాలలోకి వెళ్తాడు అంటే రకరకాల సెంట్రల్ జైల్స్కి వెళ్తాడు ప్రిజెన్స్కి వెళ్తాడు జైల్స్కి వెళ్ళి కఠోరంగా ఒక భయంకరంగా ఉంటున్న వ్యక్తుల యొక్క ఫేస్ని ఎదుగుతూ ఉంటాడు ఆ సమయంలో ఒక సెంట్రల్ జైల్లో ఒక వ్యక్తి చాలా క్రూరంగా కనిపిస్తాడు చాలా భయంకరంగా కనిపిస్తాడు ఆ క్రూరమైన వ్యక్తి యొక్క ఫోటో తీయాలా ఎందుకంటే ఒకవేళ జీసస్ క్రైస్ట్ని ఆ రోజు అప్పగించిన జూడస్ కూడా ఇలా ఉండొచ్చేమో అని ఆ క్రూరమైన వ్యక్తిని ఇదిగో విధంగా నేను బొమ్మ చేయాలనుకుంటున్నానని చెప్పి కూర్చోమంటాడు అతను ఆ చిత్రకారుడు అద్భుతంగా కొన్ని నిమిషాల్లో ఆ యొక్క వ్యక్తి యొక్క క్రూరంగా ఉంటున్న జైల్లో ఉంటున్న క్రూరంగా ఉంటున్న వ్యక్తి యొక్క బొమ్మను అద్భుతంగా గీసేస్తాడు అయితే ఈ చిత్రకారునికి ఒక అలవాటు ఉండేది ఎక్కడ తను బొమ్మలు గీస్తున్నా కూడా జీసస్ క్రైస్ట్ యొక్క బొమ్మను చిన్నప్పుడు బాలయేసు బొమ్మను అక్కడ పెట్టేస్తాడు ఈ బాలయేసు బొమ్మను గమనించిన ఆ యొక్క క్రూరుడు క్రూరమైన వ్యక్తి లేచి పక్క పక్క నవ్వుతుంటాడు విరగబడి నవ్వుతుంటాడు ఈ చిత్రకారునికి అర్థం కావట్లేదు ఎందుకు నవ్వుతున్నాడు ఏంటి అసలు ఈ నవ్వడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు అయినా నవ్వుతున్నాడు అప్పుడు ఆ క్రూరమైన వ్యక్తి ఈ విషయం చెప్తున్నాడు నిజంగా నువ్వు బొమ్మలు గీస్తున్నావు కానీ నువ్వు నిజంగా నువ్వు ఉన్నట్టున్నావు ముప్పై సంవత్సరాల కిందట బాల యేసుని బొమ్మ గీయాలని నువ్వు అనుకున్న ఆలోచన ఆ ముప్పై సంవత్సరాల కిందట ఎవడో కాదు వాడిని నేనే కాలమాన పరిస్థితుల్ని బట్టి సిచ్యువేషన్స్ని బట్టి రకరకాల కారణాలు చెడు స్నేహాల బట్టి ఈరోజు నేను క్రూరంగా ఒక జైల్లో ఉన్నాను అని చెప్పగానే ఆ రచయితకి అసలు నోట్లో మాట రాలేదు ఆ రచయిత ఆశ్చర్యపోయాడు అంటే ఒక వ్యక్తి ముందు చిన్నప్పుడు బాగున్నాడు అని పెద్ద అయిన తర్వాత బాగుండాలని రూలేం లేదు అతని వైఖరి అతని ఆలోచన దృక్పథం కాలమాన పరిస్థితులు బట్టి అతను మారడానికి అవకాశం ఉంటుంది అతని చిన్నప్పుడు దొంగ అని చెప్పి లేదా చిన్నప్పుడు తప్పుడు వ్యక్తి అని చెప్పి అదే ముద్రతో ఉండాల్సిన అవసరం లేదు అతను కాలగణంగా కొన్ని విషయాల్లో మార్పు చేసుకొని చక్కగా ఉండొచ్చు అందుకని డియర్ ఫ్రెండ్స్ నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఏ వ్యక్తి అయినా కూడా గతంలో ఇలా ఉన్నాడు ఆ విధంగా ఉన్నాడు లేదా ఇలా లేడంటే యాటిట్యూడ్ వైఖరి మార్పు వస్తుంటుంది ఆలోచన దృక్పథంలో మార్పు వస్తుంటుంది అందుకని ఈ మార్పుని మనమే గమనించి మనమే పసిగట్టి వాళ్ళని గుర్తించాలి అందుకని డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి మా లైఫ్కి కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి కథలు కానీ ఇటువంటి ఇన్స్పిరేషన్ మోటివేషన్ స్టోరీస్ కానీ అనేకం ఈ ఛానల్లో మీకు తెలియజేస్తాను ఈ శతాబ్దంలో ద బెస్ట్ స్టోరీగా ఈ స్టోరీ ఎంపిక కాబడింది అందువల్ల డియర్ ఫ్రెండ్స్ దీన్ని చూడండి వినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్